వెల్కమ్ టు సతీష్ షెడ్యూటెక్ ఈ వీడియోలో మనం గ్రూప్ డి స్కోర్ కార్డ్ వచ్చింది కదా వచ్చిన తర్వాత చాలా మంది ఫైనల్ క్వశ్చన్ పేపర్ ఎలా చూసుకోవాలి మేము ఇంకా క్వశ్చన్ పేపర్ చూసుకోలేదని అంటున్నారు అదే విధంగా కట్ ఆఫ్ మార్క్స్ ఏంటి అని అడుగుతున్నారు ఆల్రెడీ కట్ ఆఫ్ మార్క్స్ రావడం జరిగింది సార్ ఆల్రెడీ నేను అందుబాటులో ఉన్నాను ఒకసారి సికింద్రాబాద్ వాళ్ళైతే సికింద్రాబాద్ దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి మిగతా జోన్స్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ వాళ్ళ జోన్స్లలో కట్ ఆఫ్ స్కోర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి స్కోర్స్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మనం క్వాలిఫై అయినట్లు అనమాట యాక్చువల్గా మీరు ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా మీకు కనబడుతుంది కదా క్యాండిడేట్ డీటెయిల్స్ క్యాండిడేట్ రెస్పాన్స్ స్కోర్ కార్డ్ అని కనబడుతుంది కదా ఓకే సో ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ క్యాండిడేట్ రెస్పాన్స్ స్కోర్ కార్డ్ అని ఉంది కదా స్కోర్ కార్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ లాస్ట్లో మీరు పిఈటికి షార్ట్ లిస్ట్ అయ్యారా లేదని ఇక్కడ అడుగుతుంది షార్ట్ లిస్టెడ్ ఫర్ నాట్ అని ఒకవేళ ఇక్కడ ఎస్ ఉంటే మీరు ఈవెంట్స్కి సెలెక్ట్ అయినట్టు లేకపోతే ఈవెంట్స్కి సెలెక్ట్ కానట్టు ఓకేనా ఇది క్లియర్ కదా అండ్ అదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి స్కోర్ కరెక్టా కాదా ఎలా చెక్ చేసుకోవాలి ఫైనల్కి ఎలా చెక్ చేసుకోవాలని చాలామంది అంటున్నారు సేమ్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా క్యాండిడేట్ రెస్పాన్స్ క్యాండిడేట్ డీటెయిల్స్ అని కనబడుతుంది కదా ఇక్కడ సెకండ్ చూడండి క్యాండిడేట్ రెస్పాన్స్ అని కనబడుతుంది ఇక్కడ క్యాండిడేట్ రెస్పాన్స్ దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కింద చిన్నగా క్లిక్ టు డౌన్లోడ్ అని ఉంటుంది చిన్నగా క్లిక్ టు డౌన్లోడ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత క్వశ్చన్ పేపర్ మొత్తం లోడ్ అవుతుంది లోడ్ అయిందాక ఆగండి లోడ్ అయిన తర్వాత మీకు ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ నుంచి మీరు ప్రింట్ తీసుకోవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండడం జరిగిందనమాట ఓకేనా సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎవరైనా మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని అందుబాటులో ఉండాలి ఇప్పుడు జరిగినటువంటి పేపర్స్ అన్ని కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు యూజ్ అయితే అనుకుంటే నాకు సతీష్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ అని నా మెయిల్కి పెట్టండి సో మీ డీటెయిల్స్ హైడ్ చేసి నేను క్వశ్చన్ పేపర్స్ అంతే అందిస్తాను రెండు వేల పద్దెనిమిదిలో ఎవరైతే క్వశ్చన్ పేపర్స్ పంపించారో వాళ్ళందరికీ కూడా నేను మన వెబ్సైట్ ద్వారా ఫ్రీగా క్వశ్చన్ పేపర్స్ అయితే ఇచ్చాను ఇప్పుడు ఫైనల్ కీస్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో అవి పంపించండి యాక్చువల్గా రీసెంట్గా కూడా నాకు పంపించారు కాకపోతే అవి ఫైనల్ కీస్ కావు ఫైనల్ కీస్ వచ్చిన తర్వాత మొత్తం పేపర్లు ఇవ్వాలని అనుకున్నాను సో ఎవరైనా ఫైనల్ కీస్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు అందుబాటులో ఉంది కాబట్టి ఒక రెండు నిమిషాల సమయం కట్టి ఇక్కడ క్యాండిడేట్ రెస్పాన్స్ క్లిక్ చేసి క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎస్ఏ టిహెచ్ఐ ఎస్ హెచ్ ఈడీయూటీఈసీ సతీష్ షెడ్యూటీ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కి పంపేయండి ఇక్కడ టీహెచ్ఐ ఉంటుంది చూడండి పేరులో సో దీనికి మీరు మీ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే మెయిల్ చేయండి వితిన్ వన్ వీక్లో అందరికీ కూడా మీరు పంపించిన క్వశ్చన్ పేపర్లో మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ హైడ్ చేసి మిగతా అన్ని కూడా మీ క్వశ్చన్ పేపర్స్ నేను ఫ్రీగా అందుబాటులో ఉంచుతాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ బాక్స్లో అడగడం మర్చిపోద్దు అండ్ చాలామంది ఇంత స్కోర్ వచ్చింది పీఈటికి సెలెక్ట్ అవుతానా లేదా అని అంటున్నారు సో సార్ ఇక్కడ ఇప్పుడు మనం పీఈటికి సెలెక్ట్ అయిన తర్వాత కూడా వన్ ఇస్ట్ వన్లో ఉంటామా లేదా అనేటువంటిది పీఈటీ తర్వాత డిసైడ్ అవుతుంది అనమాట ఎందుకంటే మీరు చాలా లాస్ట్ టైం డాటా ఒకసారి గమనించినట్లయితే చాలామంది ఈవెంట్స్ అటెండ్ కాకపోవడం మంది క్వాలిఫై కాలేదు తక్కువ టైం ఉంది కాబట్టి మీరు ఉన్నంత వరకు ప్రజెంట్ అయితే పీఈటి క్లియర్ చేయడానికి ట్రై చేయండి దాని తర్వాత మిగతాది మనం ఆలోచించడం జరుగుతుందన్నమాట ఓకేనా సో ఇది వీడియోలో వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి మరిన్ని సలహాలు సూచనలు నా కామెంట్ బాక్స్లో తెప్పడం మర్చిపోదు థ్యాంక్ యూ